హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనం వచ్చేసి మేడ్చల్ దగ్గరలో ఉన్న బద్రీనాథ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా ఇది ఏంటంటే ఒక వీకెండ్ ట్రిప్ అనుకోవాలి. మేము ఫ్యామిలీతోనైతే వెళ్తున్నాము. మేము వచ్చేసి లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకున్నాము. ఈరోజు మనం బద్రీనాథ్ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత మీ అందరికీ గాయస్ మనకైతే డెస్టినేషన్ వచ్చేసి ఇక్కడ దాదాపుగా 35 to 38 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనం ఇక్కడ ఉప్పల్ నుంచి బోయిన్పల్లి త్రూ అయితే వెళ్తున్నాము. ఒక 38 to 40 కిలోమీటర్స్ అంటే దాదాపు ఒక 1.5 to 2 hours అయితే పడుతుంది. మనం ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిన తర్వాత మీకు మొత్తానికి ఒక గంటన్నర జర్నీ తర్వాత అయితే మనం ట్రాఫిక్ నుంచి బయటపడి ఇప్పుడే జస్ట్ బోయిన్పల్లి హైవే అయితే ఎక్కాము. ఇక్కడ నుంచి దాదాపు ఒక 22 to 25 కిలోమీటర్ల అయితే ఉంటుంది మన టెంపుల్. ఈ బోయిన్పల్లి తర్వాత కుంపల్లి, ఆ తర్వాత మేడ్చల్ వస్తుంది. మేడ్చల్ తర్వాత అత్తేలు నుంచి రైడ్ తీసుకుంటే కనుక మనం టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే మన అవుటరింగ్ రోడ్కి అయితే రీచ్ అయిపోయాము. ఈ బోర్డు ఏదైతే కనిపిస్తుందో మనకు అవుటరింగ్ రోడ్ అన్నమాట. అంటే లెఫ్ట్ వెళ్తే ముంబై, వరంగల్ వెళ్తే వెళ్ళిపోవచ్చు. మీరు ఎదురు చూస్తున్నట్టయితే ఇదైతే అవుటరింగ్ రోడ్ అనమాట, ఫ్లైఓవర్. మనం అండర్ పాస్ నుంచి వెళ్ళిపోతాము. జస్ట్ ఇప్పుడే మన అవుటరింగ్ రోడ్ అయితే క్రాస్ అయిపోయాము. సో ఫ్రెండ్స్, ఏంటంటే ఈరోజు మన చిన్న చేంజ్ అయితే జరిగింది. యాక్చువల్గా మా మదర్ అండ్ ఫాదర్, మా వైఫ్ వాళ్ళతో అయితే నేను ప్లాన్ చేశాను. అయితే మధ్యలో మా చుట్టాలు ఇటు ఉండడం వల్ల అక్కడికి అంటే అందరు గెట్ టుగెదర్గా సమ్మర్ హాలిడేస్ అని చెప్పి వచ్చారనమాట. వస్తే ఏమైందంటే మా వీళ్ళంతా ఉండి మేము వస్తామని చెప్పి అనేసరికి మా వాళ్ళనైతే అవాయిడ్ చేసి వీళ్ళని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈవిడ వచ్చేసి మా కోడలు, ఆవిడ వచ్చేసి మా కూతురు, అండ్ ఈ పిల్లలంతా కూడా వెనకాల వచ్చేసి మా అల్లుళ్ళు, మా చుట్టాలు, వాళ్ళ అబ్బాయిలు అనమాట. సే హాయ్, హలో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే ఈ చిల్డ్రన్స్ అందరినీ కూడా తీసుకొని మనమైతే బద్రీనాథ్ టెంపుల్కి అయితే వెళ్ళిపోబోతున్నాము. ఇక్కడ నుంచి మనకు దాదాపు ఒక 10 to 12 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. జస్ట్ ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు హైవే అయితే ఎక్కాము. ఇక్కడ నుంచి నేను చెప్పాను కదా ఇందాక 12 కిలోమీటర్స్ అయితే ఉంది మన డెస్టినేషన్ వచ్చేసి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాహితి. నేను రీసెంట్గా 10th కంప్లీట్ చేసుకున్నా. సో మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పేసి నేనైతే బద్రీనాథ్ టెంపుల్ వెళ్దామని ప్లాన్ వేసిన. సో ఇక మామయ్య అయితే తీసుకెళ్తా అని చెప్పిండు. సో ఇట్లా వెళ్ళేసిన మనకి. Thank you.
మనమైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే ఆగాము. ఏంటంటే ఇప్పుడు టెంపుల్కి వెళ్తే దాదాపు ఒక 1 అవర్ to 2 అవర్స్ అయితే పట్టవచ్చు, ఎందుకంటే మనకు ఆల్రెడీ 10 అయిపోయింది. పిల్లలు అయితే ఆకలిస్తున్నారు కాబట్టి మనం మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయలుదేరామన్న ఉద్దేశంతో అయితే ఇక్కడ ఆడడం జరిగింది. ఇది వచ్చేసి తాజా టిఫిన్స్ అండి, సారీ తాజా ఆల్ డే బ్రేక్ఫాస్ట్ అని మనకు అత్తేలికి దగ్గరలో ఉంది. మనం ఏంటంటే బద్రీనాథ్ టెంపుల్ వెళ్తే జస్ట్ పక్క ఏదైతే లిఫ్ట్ టార్ తీసుకుంటామో దానికి బిఫోరే మనకైతే తాజా టిఫిన్స్ ఉండడం జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడే మనం అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము. మరొక 15 నిమిషాలు అయితే మనం టెంపుల్కి వెళ్ళిపోతాము. మనమైతే ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉన్నాము టెంపుల్కి. ఇక్కడ నుంచి అయితే ఎగ్జాక్ట్ ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంది టెంపుల్. స్కానర్ ఉందా? స్కానరా ఫ్రెండ్స్. మనకైతే పార్కింగ్ కోసం ఆయన ఒక 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇదంతా కూడా ఒకప్పుడు ఇదంతా పంట పొలాలండి. పంట పొలాలు అయితే ఏంటంటే ఇది ఒక ల్యాండ్ ఓనర్ అయితే ఇక్కడ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఎట్లయితే మన బద్రీనాథ్లో ఉందో అలానేనైతే ఇక్కడ ఇట్లనైతే కన్స్ట్రక్ట్ అయితే. ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పబ్లిక్ అయితే ఎవరు లేరు అసలు. స్టార్టింగ్లో అయితే చాలామంది వచ్చారంట ఇక్కడ సమ్మర్ అవడం వల్ల, అండ్ వెదర్ అనేది చాలా హాట్ ఉండడం వల్ల అయితే జనాలు అయితే ఎవరు లేరు ఇక్కడ. మేమైతే టెంపుల్ ఫ్రంట్ ఎంట్రన్స్లో ఉన్నాం.
మనమైతే టెంపుల్లో నుంచి దర్శనం చేసుకుని అయితే ఇప్పుడే జస్ట్ బయటకు వచ్చాము. టెంపుల్ బయట అయితే వ్యూ ఇలా ఉంది. టెంపుల్లో కెమెరా తీసుకుంటే చూసుకున్నట్లయితే మొత్తం ఎక్కడ చూసినా కూడా మొత్తం పంట పొలాలే ఉన్నాయి ఇక్కడ. టెంపుల్ దర్శనం ఎలా అనిపించింది? బాను బాగుంది. అసలు మంది ఎవరు లేరు. సూపర్ సూపర్ మంచిగా ఉంది. ఎక్సలెంట్. మీరు ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడికి రావచ్చు. బాగుంది గైస్, చాలా బాగుంది. స్టార్టింగ్ లో ఫుల్ రష్ ఉండే, ఇప్పుడైతే మొత్తం అయితే అంత రష్ అయితే లేదు. చాలా బాగుంది. కాకపోతే గుడ్ అయితే మనం చూసుకున్నట్లయితే టెంపుల్లో కూడా పూజారులు కూడా అక్కడ ఉత్తరాఖండ్ నుంచే పిలిపించారంట. అయితే మన సౌత్ ఇండియన్ పూజారులు అయితే ఇక్కడ లేరు. మనకు టెంపుల్లో పూజారి ప్రధాన పూజారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే ఉత్తరాఖండ్ నుంచే రావడం జరిగింది. ఎందుకంటే బద్రీనారాయణకి ఇలాంటి పూజలు చేయాలనేది మన అక్కడ వాళ్ళకి అవగాహన ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ పూజారులనే తెచ్చారని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. టెంపుల్కి ఏదైనా డొనేషన్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ డొనేషన్ కౌంటర్ అయితే ఒకటి ఉంది. అంటే కౌంటర్లో అయితే మనం ఏదైనా డొనేషన్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. టెంపుల్ బయట అయితే మనకు ఒక శివాలయాన్ని కూడా నిర్మించడం జరిగింది ఇక్కడ. మనం టెంపుల్కి వెళ్ళాలంటే మాత్రం ఇక్కడ ఉన్న చూపించినటువంటి సాంప్రదాయ దుస్తులు మాత్రమే వేసుకొని టెంపుల్లోకి అయితే వెళ్ళాలి. మనకి ఏంటంటే నైట్ డ్రెస్సులు కానీ షార్ట్స్ కానీ టీషర్ట్స్ కానీ అయితే అలాంటివి ఏమీ అలౌ చేయట్లేదు. ఫార్మల్ డ్రెస్ అండ్ లేడీస్ అయితే శారీలో మాత్రమే అలౌ చేస్తున్నారు. ఎండ చాలా ఎక్కువ ఉంది, అందువల్ల మన పిల్లలు అయితే ఇక్కడ తాటాకుల పందిరి ఒకటి వేసారు. ఆ పందిరి కిందకి అయితే వచ్చారు. పందిరి కింద అయితే సేద తీరుతున్నారు మన పిల్లలు. ఫ్రెండ్స్ మొత్తానికైతే మనము ఇప్పుడు టెంపుల్ దర్శనం చేసుకుని అయితే వచ్చేసాం జస్ట్ ఇప్పుడే. మీ అందరు టెంపుల్ నచ్చిందా? ఐ హోప్ మీ అందరు కూడా టెంపుల్ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.